हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण माता जी हरे कृष्ण माता जी हरे कृष्ण हरे कृष्ण माता जी हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी हरे कृष्ण 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 माता जी माताजी అందరూ చాంటింగ్ చేస్తున్నారా మాతాజీ రోజు హరే కృష్ణ మాతాజీ చేస్తున్నా మాతాజీ హరే కృష్ణ మాతాజీ చేస్తున్నా మాతాజీ చాంటింగ్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు గ్రూప్ లో మాకు తెలియదండి మేము ఎప్పుడు వినలేదు ఎలా చేయాలో తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి మీకు తెలియదా మాతాజీ ఓకే ఇంకా ఎవరున్నారండి అనురాధ మాతాజీ ఒకరు చెప్పారు సునీత మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ సునీత హరిబాబు మాతాజీ కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మీకు తెలుసా మాతాజీ చాంటింగ్ చేస్తారా మాతాజీ చేస్తున్నాను మాతాజీ ఓకే ఇంతకు ముందు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి చాంటింగ్ ఎంత కాలం నుంచి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మాతాజీ అవునా మాతాజీ ఓకే మీరు ఏమైనా నిన్న శిక్ష ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారా మాతాజీ మీరు మునిపాలక్ ప్రభుజీ క్లాస్ లో జాయిన్ అయ్యారు మాతాజీ మీరు ఎన్ని రౌండ్స్ వరకు శిక్ష ప్రోగ్రామ్ తీసుకున్నారు మాతాజీ తీసుకోలేదా మాతాజీ తీసుకున్నారా అర్థం కాలేదు మాతాజీ ప్రాడ్ లెవెల్ వచ్చాం గీత జ్ఞానం ప్రాడ్ లెవెల్ వచ్చాం ఓకే మాతాజీ హరే కృష్ణ మాతాజీ శ్రీదేవి అడప మాతాజీ మీరు చేస్తారా మాతాజీ చాంటింగ్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ 16 మార్లు చేస్తున్నాను నేను కూడా మునిపాలక ప్రభుజీ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నాను 3 లోనే ఉన్నా నిన్న అమృత మాతాజీ లింక్ పంపించారు భాగవతం సప్తాహం రోజు జరుగుతుంది ఒకసారి జాయిన్ అవ్వి వినండి అని అన్నారు నేను ఫస్ట్ టైం నిన్నే వచ్చాను మాతాజీ ఈ రోజు సెకండ్ డే నాకు ఈ క్లాస్ కి అటెండ్ అవటం ఓకే 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 మాతాజీ హరే కృష్ణ క్లాస్ స్టార్ట్ చేద్దామా మాతాజీ ఇంకా హరే కృష్ణ మాతాజీ
హరే కృష్ణ మాతాజీ కృష్ణ మాతాజీ మళ్ళీ ఒకసారి చూపిస్తారా మాతాజీ ఏం అది చాంటింగా మాతాజీ ఎస్ మాతాజీ లాస్ట్ లో చూస్తారా లాస్ట్ లో చూద్దాం మాతాజీ సరే మాతాజీ అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకో గీతా జ్ఞానాన్ని ఇంకోటి పెట్టారేంటి మాతాజీ మాతాజీ ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లు వస్తూ ఉంటాయి మాతాజీ కొత్త బ్యాచ్లు ఎప్పటికప్పుడు మనకి జరుగుతూ ఉంటాయి అది ఏదో కొత్త జ్ఞానం కొత్త అది మొత్తం నేర్పిస్తారా లేదు మాతాజీ సేమ్ మాతాజీ ఎప్పుడు జరిగేదే కాకపోతే కొత్త బ్యాచ్ మాతాజీ ఇంకా అందరూ మ్యూట్ లో ఉండాలి మాతాజీ హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లో ఉండాలి మాతాజీ ఏ ప్రశ్నలు సందేహాలు ఉన్నా చివరిలో మనం చూసుకుందాం మాతాజీ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాము నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ అండి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా భాగవతము మొత్తము 12 స్కందాలు ఉంటుందండి మొత్తము 18 పుస్తకాలు ఉంటాయి అందులో ఇప్పుడు 4వ స్కందంలో ఉన్నామండి మేము 4వ స్కందంలో 16వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి ఈ రోజు మనం స్టార్ట్ చేస్తాం మాతాజీ ఎవరి దగ్గరైనా భాగవతం బుక్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి మాతాజీ హరే కృష్ణ కరెక్ట్ కదా మాతాజీ 11వ శ్లోకం కదా ఈరోజు అవును మాతాజీ మాతాజీ నేను చెప్పగానే అందరూ రిపీట్ చేయండి మాతాజీ నాతో పాటు దురాసతో దురాసదో దుర్విషః అసన్నోపి విదూరవత్ నైవాభిభవితం శక్యో వేణారణ్యుత్తితోనలః హరే కృష్ణ ఆరని నుండి అగ్ని పుట్టిన చందమున పృథువు వేణుని మృత శరీరము నుండి జన్మించాడు అందువలన ఇతడు సదా అగ్ని వలె వెలుగొందగలడు శత్రువులు ఇతని దరిచేర జాలరు సమీపముననే ఉన్నప్పటికీ శత్రువులు ఇతనిని జరిచేర జాలక దూరముగా నిలవవలసి వచ్చును అందువలన శత్రువులు ఇతనికి తాళజాలరు ఎవ్వరును ఈ పృథు మహారాజును ఓడింపజాలరు ఇక్కడ చెప్తున్నారండి హరే కృష్ణ ఇది ఎవరు ఎవరికి చెప్తున్నారు మాతాజీ కొంచెం మ్యూట్ చేయమనండి మాతాజీ డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే మాతాజీ అందరూ మ్యూట్ చేయండి మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇది ఎవరు ఎవరు చెప్తున్నారు మాతాజీ ఎవరు చెప్తారు ఆన్సర్ మైత్రేయుడు చెప్తున్నారు అనుకుంటా మాతాజీ విదురు కాదు మాతాజీ ఇప్పుడు ఈ శ్లోకము ఎవరు ఎవరితో చెప్తున్నారు వీళ్ళు వంది మాగదులు చెప్తున్నారు మాతాజీ ఎవరికి మాతాజీ అంటే పృథమహారాజు వీళ్ళకి మధ్యన జరుగుతుంది సంభాషణ నిన్నటి నుంచి అంటే వాళ్ళు పొగుడుతూ ఉంటే మధ్యలో పృథు మహారాజు అలా పొగడకండి అని చెప్తారు అయినా మీకు అంత పవర్ ఉంది అని చెప్పి నేను మళ్ళీ వాళ్ళు వంది మాగదులు కంటిన్యూ చేస్తారు ఓకే మాతాజీ అయితే అసలు వంది మాగదులు మామూలుగా ఇక్కడ పృథు మహారాజును పొగుడుతున్నారు ఆయన భగవంతుడు కాబట్టి ఆయన్ని స్తుతిస్తున్నారు అది మనం భగవంతుడి స్తుతి ఓకే అసలు నార్మల్ గా వంది మాగదులు ఎందుకు రాజులని పొగుడుతారండి దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి
ఎవరు చెప్పగలరు మాతాజీ? ఉంటాను. ఆయన యొక్క కీర్తి గుణగణాలు పొగుడుతుంటే జనులందరూ వింటారు కదా మాతాజీ, ఓహో ఆయన గొప్పతనం మీద ఆయన కీర్తి ఇలా ఉందా అని తెలుసుకోవడం కోసమే నేను అనుకుంటున్నాను మాతాజీ. ఇంకో పాయింట్ నేను చెప్తాను మాతాజీ, అలా వాళ్ళు కీర్తిస్తూ ఉంటే ఆ మహారాజుకి కూడా ఓ నేను ఇన్ని చేస్తున్నాను ఇంకా చేయాలి, ఇంకా ఇంకా చేయాలి, చేస్తే వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ వస్తాయి, సో నా మీద వాళ్ళు ఇంత నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చేసేయని వాళ్ళకి నచ్చుతున్నాయి కాబట్టి నన్ను ఈ విధంగా అంటున్నారు ఇంకా ఇంకా చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఆయన ఆలోచించవచ్చు మాతాజీ. అవును మాతాజీ. ఇంకా మాతాజీ ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు అని అంటే మనలో ఉన్న కల్మషాలు కూడా పోతాయి అనుకుంటున్నాను మాతాజీ కీర్తించడం ద్వారా. అవును మాతాజీ, మీరు చెప్పింది కూడా కరెక్టే. అయితే నేను ఇక్కడ భగవంతుణ్ణి కీర్తన అని లేదంటే ఒక రాజు గురించి అడిగాను. మీరు భగవంతుడి గురించి మీరు చెప్పింది కరెక్ట్ మాతాజీ. హరే నార్మల్ గా హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ఒక రాజును పొగుడుతుంటే అతనికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది మాతాజీ, ఆ ఉద్దేశంతో పొగుడతారని అనుకుంటున్నాను. అవును మాతాజీ కరెక్ట్ గా చెప్పారు. అంటే మాతాజీ మంచి రాజులు కూడా ఉంటారు, చెడ్డ రాజులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా పొగిడిపించుకుంటారు అన్నమాట రాజు వస్తున్నాడు అంటే. సో దీన్ని మనం రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు కదా మాతాజీ. ఇప్పుడు వేణు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు, అయినా పొగిడించుకునే వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఆయన యొక్క గుణగణాలను అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకు కూడా ఆయన గురించి తెలుస్తుంది మాతాజీ చాలా మందికి. అవును మాతాజీ. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయము, మామూలుగా మీరు చెప్పినట్టు కీర్తియడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది, అసలు ఆ రాజగొప్పం తెలియని గొప్పతనం తెలియని వాళ్ళకి ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే సత్యవతి మాతాజీ చెప్పింది కదండి ఏంటంటే, ఒకవేళ మనలో అంత గొప్పతనం లేకపోయినా అందరూ పొగుడుతున్నారని ఏం చేస్తామండి, అయ్యో నా గురించి ఇంత పొగుడుతున్నారు, నా దగ్గర నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు, కనీసం వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి అనేది ఉంటుంది కదండి. క్లాస్ మొత్తం అయిపోయాక ఎలా ఉన్నా గానీ ఏ టీచర్ చెప్పినా బాగుంది మాతాజీ బాగుంది అంటారు. అంటే అది ఎట్లున్నా గానీ ఓ పాపం వీళ్ళని వీళ్ళు అనడం కోసము వాళ్ళు మంచిగా ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారైనా మాలాంటి వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తారు. ఆ విధంగా కూడా పొగడడం వలన చాలా లాభాలు ఉన్నాయి. యాక్చువల్ గా మనం భౌతికంగా చూస్తే ఆ పొగడతల గురించి ఎందుకు ఇలా పొగిడించుకుంటున్నారు అంటే అనుకోవచ్చు, దానివల్ల ఉపయోగం ఏంటి భౌతికంగా ఇలా పొగడ్డం వల్ల అనుకోవచ్చు. కాకపోతే మన ఆంతర్యము ఏంటి అంటే వెనకట ఏ పని చేసినా దాంట్లో ఎంతో ఆంతర్యం ఉండేది, దాంట్లో ఆంతర్యము మనని మనం బెస్ట్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారంటే వృద మహారాజు గురించి, ఆ వంది మాగదులు ఆరణి నుండి అగ్ని పుట్టిన చందమున, అంటే ఆరణి అంటే మీరు యజ్ఞ యాగాదులు జరిగిన ప్లేస్ లో చూసి ఉండవచ్చు, మనం అక్కడ అక్కడ మ్యాచ్ బాక్స్ తోని అలా వెలిగించారండి, ఆరణి నుంచి అగ్నిని పుట్టిస్తారు, దాని రాపిడి వలన అగ్ని వస్తుంది, ఆ అగ్ని ఎంతో పవిత్రమైంది అనమాట, అందుకే యజ్ఞ యాగాదులకు ఆ అగ్నినే ఉపయోగిస్తారు. అంత ఆ విధంగా ఆయన కూడా వేణువు యొక్క భుజాల నుంచి జన్మించాడు పుద మహారాజు, ఆయన కూడా అంత గొప్పవాడు మళ్ళీ అంత పవిత్రమైన వాడు అని కూడా మనకి ఇక్కడ వర్ణిస్తున్నారన్నమాట. ఇంకా ఆయన అగ్ని నుంచి పుట్టాడు కాబట్టి ఆయనని ఎవరు కూడా, ఆయన కూడా అగ్ని అంత పవిత్రమైన వాడు పవర్ఫుల్, అందుకని ఆయన ముందు ఎవరు నిలవలేకపోయేవారన్నమాట, శత్రువులు ఆయన దగ్గరకి దరిదాపులకు కూడా వచ్చేవారు కాదు అని చెప్తున్నారు. ఓకే అండి, నెక్స్ట్ శ్లోకం చదువుదాము. భాష్యంలో ఎక్కువ లేదు మాతాజీ అందుకనే నేను సేమ్ ఉంది మాతాజీ. అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణై ఉదాసీనా ఇవాధ్యక్షో వాయురాత్మేన దేహినాం
ఎవరు చదువుతారు మాతాజీ? హరే కృష్ణ. శిరీష మాతాజీ చదవండి మాతాజీ. తన ప్రజలందరి అంతర్ బాహ్య కర్మలను ఈ ప్రజత్ మహారాజు వీక్షించగలడు. అయినను ఇతని వేగు పద్ధతిని ఎవరనూ ఎరుగజాలరు. తన నిందాస్తుల విషయమున ఇతడు ఉదాసీనుడై నుండును. అంతర్ బాహ్యములలో ప్రదర్శితమైనను సమస్త కర్మలకు ఉదాసీనముగా నుండు దేహములోని ప్రాణవాయువును ఇతడు పోలును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలా ఉన్నాడు అంటే పృథ మహారాజు ఆయనని ఎవరు పొగిడినా ఎవరు తిట్టినా, లేకపోతే ఇప్పుడు ఆయన అక్కడ పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది ఆ వేణు మహారాజు ఉన్నంత కాలం. ఈ పృథ మహారాజు రాగానే పూర్తిగా పరిస్థితిని తారుమారు చేయాలి. అలాంటప్పుడు అసలు అలాంటి పరిస్థితి బాలేదు. ఎందుకు అంటే అక్కడ పరిస్థితి బాలేదు అంటే అక్కడ ఎంతో మంది అధర్మ వర్తనలు అయి ఉంటారు. అందుకనే పరిస్థితి, ఆ వాతావరణం కూడా అలాంటి అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆయన పృథ మహారాజు ఆ సమయంలో జన్మించవలసి వచ్చింది. అయితే అలాంటి పరిస్థితిని చక్కదిద్దాలి అంటే ఎవరో ఒకళ్ళు బాధపడతారు తప్పకుండా. అప్పుడు అందరూ ఆ మొత్తం అధర్మం ఎక్కువగా ఉన్నప్పుడు, హరే కృష్ణ మాతాజీ. ఆశ్రీ ఫ్యామిలీ, ఆశ్రీ బ్యాటరీ చార్జర్, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దాలి అంటే ఆ అక్కడ ఎంతో మంది బాధపడతారండి. ఆ బాధపడినప్పుడు ఎంత నువ్వు మంచి పని చేసినా నిందలనే తప్పకుండా వస్తాయన్నమాట. అటువంటి పరిస్థితిలో నిందలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన ఆ ఒకే విధంగా ఉంటారంట. ఏ విధంగా అయితే ఇప్పుడు మన పరిస్థితి, మన మనసు ఎలా ఉన్నా, మన మనసు ఎంత కలతపడుతున్నా, సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా, మన యొక్క శ్వాసకి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? శ్వాసకి ఏ విధమైన సంబంధం ఉండదు. అది నార్మల్ గా శ్వాస తీసుకుంటూనే ఉంటాం. ఆయన శ్వాస ఎంత ఈజీగా తీసుకుంటామో నిందలు కూడా అంత ఈజీగా తీసుకుంటారంట పృథ మహారాజు. అది ఎంత గొప్పగా ఉంచుండండి ఆ పోలిక. అంత ఆ ఉదాసీనంగా ఉంటారు అని ఇక్కడ మనకి పోలుస్తున్నారన్నమాట. ఆ వంది మాగదులు చెప్తున్నారు పృథ మహారాజు ఆ ఎంత ఆ మనసుని ఆయన కంట్రోల్లో ఉంచుకుంటాడంటే శ్వాస అంత ఈజీగా ఏ విషయాన్నైనా తీసుకోగలడు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం అండి, 13వ శ్లోకం. నా దండ్యం దండ యత్యేష, సూతమాత్మా ద్విషామపి, దండ యత్యాత్మ జనుపి దండ్యం. దండ్యం ధర్మా పదే స్థితః, హరే కృష్ణ. కామాక్షి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సదా ధర్మ పదమున నెలకొనవాడు కనుక ఈ రాజు తన సుతుడు మరియు తన శత్రువు సుతుడు ఇరువురి ఎడను ఉదాసీనుడై ఉండును. శత్రు సుతుడు శిక్షార్హుడు కానిచో అతనిని ఇతడు శిక్షింపడు. ఒకవేళ తన కుమారుడే శిక్షార్హుడైనచో అతనిని వెంటనే ఇతడు శిక్షింపగలడు. భాష్యం చదవదు మాతాజీ. చదవండి మాతాజీ. భాష్యము. పక్షపాత రహితుడైన పాలకుని లక్షణములు ఇవి. నేరస్తులను శిక్షించి అమాయకులను రక్షణము ఇచ్చుట పాలకుని ధర్మము. పృథు మహారాజు ఎంతటి నిష్పక్షపాతి అనగా ఒకవేళ తన కుమారుడే శిక్షారుడైనచో అతనిని శిక్షించుటకు వెనుకాడు వాడు కాడు. అంతేకాక మరొక ప్రక్క శత్రుతనయుడు అమాయకుడు అయినచో అతనిని శిక్షించుటకు ఏదో ఒక కుట్రలో ఇరికించేది వాడు కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆయన పరిపాలన ఎంత గొప్పగా, ఎంత ధర్మపదంలో ఉంది అని చెప్తున్నారండి. ఎక్కువగా ధర్మం అనేది మనం కూడా ఎన్నో భగవద్గీత భాగవతం ఎన్ని చదివినా ఎన్ని విన్నా ఆ చెప్పడానికే నీతులు, ఆచరించడానికి లేవు అన్నట్టుగా 90% మెంబర్స్ అలానే ఉంటారండి.
10% ఎంతో గొప్ప శుద్ధ భక్తులు మాత్రమే చెప్పింది ఆచరిస్తారు. అందులో గొప్పవాడు స్వయంగా భగవంతుడి స్వరూపం కాబట్టి ఆయన ధర్మ పదంలో ఉంటారు. ఆ ధర్మ పదం ఎలా అంటే ఆయన ఏది చెప్తారో అదే చేస్తారు. ఆయన ధర్మ మార్గాన్ని స్వయంగా ఒక రాజుగా చేసి చూపిస్తారన్నమాట. అందుకని ఆయన ధర్మ పదంలో ఉండాలి అంటే అదే ధర్మము తన కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ఏమైనా వెనకాడతారేమో అని ఇక్కడ చెప్తున్నారమ్మా. అలా వెనకాడరు. అదే తప్పు తన కొడుకు చేసినా అదే శిక్ష, శత్రువు కొడుకు చేసినా అదే శిక్ష, శిక్షలో మార్పు లేదు. ఇన్ కేసు ఒక శత్రువు తప్పు చేసినప్పుడు ఆయనకి శిక్షను ఎలా విధిస్తామో అదే విధంగా శత్రువు కుటుంబ సభ్యులు కానీ కొడుకు కానీ ఏ తప్పు చేయకపోతే అతనిని శిక్షించడం అని చెప్తున్నారన్నమాట. సాధారణంగా ఒక శత్రురాజు ఎవరైనా యుద్ధంలో ఒక రాజు కనుక ఓడిపోతే ఆ మిగిలిన అధర్మవర్తనులైన రాజులైతే వాళ్ళందరినీ బానిసలుగా చేసుకోవడము, వాళ్ళందరి రాజ్యాన్ని వీళ్ళే తీసుకోవడము, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అగౌరవపరచడము అనేది కొంతమంది చేస్తారు. కానీ ఈయన శత్రురాజు శిక్షించినా ఆయన కొడుకు కూడా ఏ విధమైన హాని చేయడు అని చెప్తున్నారన్నమాట. అందుకని మనము ఇక్కడ గొప్పగా కాకపోయినా కనీసం మనం వినేది మనం చేస్తామని చెప్పింది మనం తప్పకుండా మన ఆచరణలో చూపించాలి. నెక్స్ట్ అండి 14వ శ్లోకం. అస్య ప్రతిహతం చక్రం హృదో రామాన సాచలాత్ వర్తతే భగవాన్ ఆర్కో యావత్ తపతి గోగణై ఎవరు చదువుతారు? అమృత మాతాజీ చదువుతారా? మాతాజీ సూర్యుడు మానస మానసాచలము వరకు ఎటువంటి అవరోధము లేకుండా తన కిరణములను ప్రసరించు తిరిగి ఋతు మహారాజు ప్రభావము మానసాచలము వరకు గల ప్రదేశమునంతటిని ఆవరించి ఉండి అతడు జీవించి ఉన్నంత వరకు నిలిచి ఉండగలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ మానసాచల పర్వతం, ఆ మానసాచల పర్వతము దానికి నేను భాష్యం చదువుతానండి ఒక్క నిమిషము. మానసాచల ప్రాంతము సామాన్య మానవుకి గోచరింపకున్నను. సూర్యకిరణములు అప్రతిహతంగా అప్పటి వరకు ప్రసరించు సూర్యకాంతి ప్రసరించును. సూర్యకాంతి విశ్వమంతటా ప్రసరించుటను ఎవ్వరునూ అడ్డుకొన జాలనట్లు వృద మహారాజు యొక్క ప్రభావమును శాసనమును ఎవ్వరునూ అడ్డుకొన జాలడు. అది అతడు జీవించి ఉన్నంత కాలము నిశ్చలముగా నిలిచియుండును. సారాంశమేమనగా సూర్యుని సూర్యకాంతిని వేరు చేయజాలనట్లు మృదువును అతని శాసన శక్తిని వేరు చేయుట సాధ్యం కాదు. ఎటువంటి కలత లేకుండా ఎల్లరిపై అతని శాసనము కొనసాగగలదు. అనగా మృదువు తన శాసన శక్తికి అభిన్నుడై ఉన్నాడు. ఇక్కడ ఎట్లా చెప్తున్నారు చూడండి, మానసాచల పర్వతం, ఆ పర్వతం ఉంది కానీ మనకి కనిపించదు అన్నమాట, అగోచరంగా ఉంది. అది కేవలం మన భూమి మీదనే లేదు, ఈ విశ్వంలో అది ఒక భాగం అన్నమాట. మానసాచల పర్వతం వరకు సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి అంటే అది ఎక్కడో విశ్వంలో ఉందన్నమాట, మన భూమి మీద లేదు. మనం అనుకుంటాము మన భూమి వరకే సూర్యుడు అని, కాదు, మొత్తం విశ్వం అంతటికి సూర్యుడు. అంతవరకు ఏ విధంగా సూర్యకిరణాలు ప్రసరింపజేస్తాయో మొత్తం విశ్వమంతటా ఈ పృద మహారాజు యొక్క ఆ కీర్తి ప్రతిష్టలు ఆయన ప్రభావము అది నిలిచి ఉంటుంది అన్నమాట. ఆయన యొక్క శాసన శక్తి ఎంత గొప్పదంటే ఇప్పుడు చూడండి, మనము సాధారణంగా కొంతమంది మనం ఒక మనకి ఒక ప్రభుత్వం, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ లో అయినా ఒక ప్రభుత్వం రన్ చేస్తూ ఉంటుంది. రన్ చేస్తుంటే మనకి ఏదో కొన్ని విషయాలు నచ్చవు, ఈ ప్రభుత్వం బాగాలేదు, ఆ కొత్త వాళ్ళు వస్తే బాగుండు అని ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనము వేరే వాళ్ళని మళ్ళీ ఎన్నుకుంటాం. ఎన్నుకుంటే ఈ వచ్చిన వాళ్ళకి అంత ముందు వాళ్ళకి ఎక్కువ భేదం కనిపించదు, వాళ్ళు వీళ్ళు ఒకటేనేమో,
కొంచెమే భేదం ఉందేమో అనిపిస్తుంది మనకి, కానీ పుద మహారాజు యొక్క శాసనం అలా కాదనమాట, అది ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మనము కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూడొచ్చు మనం ఇప్పటికీ కూడా, ఆ అసలు అంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు మనం ఆశ్చర్యపోయే రీతిగా అన్ని విషయాల్లోనూ మార్పు చేస్తారు. అయితే ఆయన కేవలం అది ఒక వాళ్ళు ఒక కొంత ప్రదేశానికో లేకపోతే కొంతమంది ఐఏఎస్ అధికారులు అలా ఉంటారు, కానీ పుద మహారాజు విశ్వమంతటికి రాజు అన్నమాట. ఆయన ఎంత గొప్పగా ఉంది అంటే ఆయన పరిపాలన, ఆ మనము ఆయన చేసిన మార్పులు, ఆయన శాసనము, మళ్ళీ ఇంకా ఆయన ఎప్పుడు ఒకటండి, మనం ఎంత గొప్పగా అయినా శాసనం చెయ్యొచ్చు, కానీ మన ఎంత గొప్ప కెపాసిటీ ఉన్నా ఎదుటి వాళ్ళు మన మాట వినకపోయినా కానీ మన శాసనం చెల్లదు, పేరుకే రాజు అయిపోతాం అన్నమాట. అంటే మనం శాసనం చెయ్యడమే కాదు దానిని నెగ్గించుకొని నిలబెట్టుకోవడం ఇంకా అతి కష్టమైన విషయం అన్నమాట. అంతే కదండి, మనం కొంతమంది కొన్ని ప్రభుత్వాలు కొన్ని శాసనాలు గొప్పగా చేస్తాయి, అది ప్రజలు ఒప్పుకోకపోవచ్చు, మరి వాళ్ళకి శత్రువులు కూడా ఉంటారు కొంతమంది. ఎంత గొప్ప ప్రభుత్వానికైనా ఆ విపక్షాలు ఉంటాయి కదండి, వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆ శాసనం కొన్నిసార్లు చెల్లదు. కానీ ఈయన ఎంత గొప్పవాడంటే ఆయన ఎంతో గొప్పగా పరిపాలిస్తూ శాసనాలు చేస్తూ వాటిని అందరి యొక్క ఆమోదయోగ్యం పొందే విధంగా అంత గొప్పగా పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కొన్ని ఇళ్లలో ఆ భర్త గాని భార్య గాని ఎవరు పవర్ఫుల్ గా ఉంటే వాళ్ళు ఇల్లు మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండడము అంటే అదేంటి, అదేమన్నా వాళ్ళు బెత్తం పట్టుకొని బలవంతంగా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారా అంటే కాదు. ఇప్పుడు ఎవరైనా ఇష్టపడి ఎవరి కంట్రోల్లోకైనా ఎలా వస్తారండి, వాళ్ళు కరెక్ట్ గా ఉంటే, కరెక్ట్ గా మాట్లాడితే, ఆ చెప్పిందే చేసి చూపిస్తే, వాళ్ళ ఆచరణ బాగుంటే, అన్ని విధాలుగా బాగుంటే, ఓహో వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ గా చేస్తారు, మనకు కరెక్ట్ గా చెప్తారు అని అందరు వాళ్ళ కంట్రోల్లోకి వస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా అన్నమాట, పుద మహారాజు యొక్క పరిపాలన ఎంత గొప్పగా ఉందంటే ఆటోమేటిక్ గా అందరూ ఆయన కంట్రోల్లోకి వచ్చి ఆయన చెప్పిందే వింటున్నారన్నమాట. అంత గొప్ప శాసకుడు ఆయన, రాజు మాత్రమే కాదు శాసకుడు, ఎందుకంటే అంత గొప్పగా ఆయన ఆచరణతోని వాళ్ళందరినీ శాసిస్తున్నాడు అన్నమాట. అంతే కదండి, ఇక్కడ అది ఇంకెంత గొప్పగా ఉందంటే ఆయన శాసన శక్తికి ఆయనకి భిన్నం లేదు, రెండు ఒకటి. ఏ విధంగా సూర్యుడు, ఆ సూర్యుడు యొక్క తేజస్సు, సూర్యబింబము సూర్య తేజస్సు రెండు వేరు వేరు అయినా ఆ రెండు మామూలుగా చూస్తే అభిన్నం అన్నమాట, రెండు ఒకటే అని కూడా అనిపిస్తుంది. అలాగే పుద మహారాజు ఆయన శాసన శక్తి కూడా అభిన్నము అంటే ఒకటే. అంత గొప్పవాడు పుద మహారాజు, పేరు వినగానే ఆయన ఎంత గొప్ప శాసకుడో, ఆ ఎంత గొప్ప రాజో మనకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. రంజయిష్యతి ఎల్లోక అయమాత్మా విచేష్టితై అతాముమాహు రాజానాం మనోరంజన కై ప్రజాః మనోరంజన కై ప్రజాః. రాధారాణి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ రాజు తన కర్మలచే ఎల్లరును రంజింపజేయగలడు, ఇతని ప్రజలందరూ మిగులు సంతుష్టులై ఉందురు. ఈ కారణమున అతనిని తమ రాజుగా అంగీకరించుటలో వారు మిక్కిలి ఆనందమును పొందురు. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎవరెవరు చదవాలనుకుంటున్నారు వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. మీరే పిలవండి మాతాజీ. ఓకే మాత, అంటే బుక్స్ రెడీగా లేకపోతే ఇబ్బంది పడతారేమో అని అడిగాను. లేదు మాతాజీ, అంటే మా లిస్ట్ ఉంది లేకపోతే అలా చదవమంటే చదువుతాము. ఇవన్నీ ఓకే మాతాజీ, స్టేజ్లు అండి. ఓకే మాతాజీ. ఈ రాజు తన కర్మలచే ఎల్లరూ రంజింప చేయగలడు, ఇతని ప్రజలందరూ మిగుల సంతుష్టులై ఉందురు. కారణమున అతనిని తమ రాజుగా అంగీకరించుటలో వారు మిక్కిలి ఆనందమునొందురు. అంటే ఈ రాజు ఎంత గొప్పవాడు అంటే పుద మహారాజు ఇప్పుడు బలవంతంగా ఆయన రూలింగ్ చేయట్లేదు అన్నమాట. ఆయన యొక్క ఆ రాజు ఎంత గొప్పగా పరిపాలిస్తే అది మనము
ఇప్పుడు చూడండి, కొన్ని రాజ్యాలు మనం ఇప్పుడే చూడొచ్చు, మన జంట రాష్ట్రాల్లోనే ఎలా ఉన్నారంటే ఆ రాజుని ఇష్టపడుతున్నామా లేదా అని కాదు, బయటికి ఇష్టపడతాం, ఎందుకంటే రాజు అంటే భయం. ఆ విధంగా లేదన్నమాట ఆయన. ఆయన రాజుగా ఆయన రాజ్య పాలన కూడా ఎంతో బాగుంది చూసి, ఆ రాజ్య పాలన బాగుంటే ఆటోమేటిక్ గా మనం ఎవరిని బలవంతం చేయనవసరం లేదు, ఆటోమేటిక్ గా వాళ్లే ఇష్టపడతారు స్వతహాగా. శ్రీరామచంద్రుడిని ఎంత గొప్పగా ఇష్టపడ్డారండి వాళ్ళ రాజ్యంలో వాళ్ళందరూ. ఆ శ్రీరామచంద్రుడే రాజుగా దశరథ మహారాజు అనౌన్స్ చేస్తారనమాట, ఇంకా నేను పట్టాభిషేకం రాముడికి చేస్తాను, ఇంకా నేను తప్పుకుంటాను అని. అప్పుడు రాజ్యంలో హర్షాతిరేకాలు వచ్చాయన్నమాట, ఎంతో సంతోషించారు ఆ ప్రజలందరూ కూడా. అయితే ఆయనకి ఆయన కొడుకుని అంతగా అభిమానిస్తున్నందుకు చాలా సంతోషం కలిగిన ఒక మూలలో కొంత బాధ కలిగింది దశరథ మహారాజుకి. ఏమనుకున్నాడంటే ఆయన ఎన్నో వేల సంవత్సరాలు పరిపాలించాడు, మరి ఇన్ని వేల సంవత్సరాలు నా పరిపాలన వృధానా, మరి ఈ రాముడు వస్తే ఇంత సంతోషపడుతున్నారు, నేను మంచి రాజును కాదా అని బాధపడ్డారన్నమాట ఆయన. అంటే అక్కడ తర్వాత ఆయన వాళ్ళు ఉంటారు చూడండి, ఏదైనా కానీ ఉంటే ఆ రాజ్యంలో కొంతమందిని వాళ్ళు ఏమంటారండి, మనం ఇంగ్లీష్లో అయితే గూఢాచారుల గూఢాచారులను పంపించి నిజంగా తెలుసుకున్నారు ఈ నేనేమైనా తప్పు చేశానా, నాలో ఏమన్నా లోపాలున్న బట్టి రాముడిని ఇష్టపడుతున్నారా, రాముడు అంటే ఇష్టంతో ఇష్టపడుతున్నారని. తర్వాత ఆయన తెలుసుకున్నాడు అనమాట, రాముడు అంటే ఎక్కువ ఇష్టము, నాలో ఏ విధమైన తప్పులు వాళ్ళు పట్టట్లేదు అని. అంటే అంత గొప్పగా ఉండాలన్నమాట రాజ్యపాలన అంటే, అలా ఇష్టపడాలని. కానీ బలవంతం పెట్టో భయపెట్టో ఇష్టపడేలా చేసుకోకూడదు అనమాట. కానీ పృథ మహారాజు అంత గొప్ప రాజు. నెక్స్ట్ శ్లోకం మాతాజీ 16. దృఢ వ్రత సత్య సంధో బ్రాహ్మణ్యో వృత్త సేవక శరణ్య సర్వభూతానాం ఆనదో దీన వత్సలః దృఢవ్రతుడైన ఈ రాజు సర్వదా సత్యసంధుడై ఉండును. బ్రాహ్మణత్వమును అభిమానించు ఇతడు వృత్తులకు సేవ చేయును, శరణాగతులకు ఆశ్రయమిచ్చును, ఎల్లరకు గౌరవం నిచ్చడి ఇతడు సదా దీనవత్సలుడై ఉండును. హరే కృష్ణ. అనురాధ మాతాజీ భాష్యం చదవండి మాతాజీ. భాష్యము. వృద్ధ సేవక అను పదము ఇచ్చట ప్రధాన మంత్రి. వృద్ధులు అనగా ముసలివారని భావము. వృద్ధులు రెండు రకములుగా నందురు. ఒక రకము వారు వయోవృద్ధులు కాగా ఇంకొక రకము వారు జ్ఞానవృద్ధులు. జ్ఞానవృద్ధులు అనగా జ్ఞానములో నిండిన వాడని భావం. కృతువు బ్రాహ్మణుల ఎడ గౌరవము గౌరవమును కలిగి ఉండి వారికి రక్షణ గౌరవమును కలిగి ఉండి వారికి రక్షణను కల్పించను. అతడు వయోవృద్ధులను కూడా రక్షించను. రాజు ఏదియును సంకల్పించినను ఎవడును దానిని ఆపజాలకు పోయి దానిని దృఢ సంకల్పము లేదా దృఢ వ్రతమని ఎందురు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారండి, రాజు సర్వదా సత్యసంధుడై ఉండును, మళ్ళీ బ్రాహ్మణత్వమును అభిమానించు ఇతడు వృద్ధులకు సేవ చేయును. అంటే ఆయన సత్యసంధుడు. సత్యసంధుడే అంటే ఏం చెప్తామో అదే చెయ్యాలి, ఏం చేస్తామో అదే చెప్పాలి, వాళ్లే సత్యసంధుడు. అదే విధంగా ఆయన ఇంకా బ్రాహ్మణత్వాన్ని ఎక్కువగా అభిమానిస్తాడంట. బ్రాహ్మణత్వము అంటే ఇప్పుడున్న మనము కేవలము అర్చనలు పూజలు చేసేవాళ్ళు కాదండి అక్కడ బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే వాళ్ళు అప్పుడు ఎంతో జ్ఞానవంతులై ఉండేవాళ్ళు అనమాట. అందుకని బ్రాహ్మణులు అంటే ఎక్కువగా ఇష్టపడేవాడు. ఏదైనా ఒక సమాజంలో
బ్రాహ్మణులు సరిగ్గా ఉంటే ఆ సమాజం అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్ గా అన్ని సరిగ్గా ఉంటాయి. బ్రాహ్మణులు సరిగ్గా లేకపోతే ఆ సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. అక్కడ బ్రాహ్మణులు ఆ ఎంతో గొప్పగా ఉండేవారు. అందుకనే బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం. పృథ మహారాజుకైనా శ్రీకృష్ణ భగవానుకైనా బ్రాహ్మణులు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అందుకని ఏమంటారండి, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. కృష్ణ భగవాన్ని మనం గురించి ఇందాక చదివాం కదండి, ఆహా ఇది మీకు భోగ ఆఫరింగ్ మంత్రాల్లో వస్తుంది మాతాజీ. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. అంటే గోవులంటే బ్రాహ్మణులు అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ రెండిటి మీదనే మన సమాజం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనము దేవుళ్ళ యొక్క లేకపోతే మనము గురువుల యొక్క ప్రణామ మంత్రాలు ఆ ఆఫరింగ్ మంత్రాలు ఉంటాయండి, అది కరెక్ట్ గా మనం చదివి దాని మీనింగ్ అర్థం చేసుకుంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. కృష్ణుడి గురించి అయినా ఆ రాముడి గురించి అయినా ప్రభుపాద గురించి అయినా ప్రణామ మంత్రము ఒకసారి శ్రద్ధగా చదివితే ఒక్కొక్క పదం ఎందుకు అందులో పెట్టారు అంటే ఒక్కొక్క పదము వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ని చెప్తుంది అనమాట. అంటే కృష్ణుడికి ఎందుకు బ్రాహ్మణులు గోవులు అంటే ఎక్కువ ఇష్టము, ఎప్పుడైనా ఆయనకి ఏదైనా ఇష్టమైంది అంటే అది ఖచ్చితంగా సమాజ శ్రేయస్సు ఉంటుంది. బ్రాహ్మణులు గోవులు ని మనము పూజిస్తే సమాజం అంతా వృద్ధి చెందుతుంది అనమాట. అదే విధంగా పృథ మహారాజు కూడా బ్రాహ్మణులు అంటే ఎక్కువ ఇష్టము, బ్రాహ్మణులని మరియు వృద్ధులని కూడా ఆయన సేవ చేసేవాడు. ఆయన శరణాగతిలోకి తీసుకొని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాడు అనమాట. అయితే ఇక్కడ బ్రాహ్మణుల గురించి చర్చించాం. ఇంకొకటి వృద్ధులు రెండు రకాలు, ఒకళ్ళేమో వయోవృద్ధులు అంటే వయసు ఎక్కువ కావడం వలన వృద్ధులు, ఇంకొకళ్ళేమో జ్ఞాన వృద్ధులు అంటే ఎంతో జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు అనమాట. జ్ఞాన వృద్ధులు అంటే కొంతము మందిని చూస్తే వయసు తక్కువే కానీ ఎంతో జ్ఞానం ఉంటుంది. అప్పుడు వాళ్ళని ఏమంటారు, వాళ్ళని కూడా అలానే అంటారు కదండి, జ్ఞానంలో అతని తల పండిపోయింది అంటారు, అంటే అంత జ్ఞానవంతుడు అని. అలాంటి వాళ్ళు ఎంతో జ్ఞానవంతుల్ని వయోవృద్ధుల్ని బ్రాహ్మణుల్ని కూడా ఆశ్రయం ఇచ్చాడంట పృథ మహారాజు. దానినే ఇంకేమంచారండి ఇక్కడ ఇంకొకటి, పృథ మహారాజు ఏమి సంకల్పించినా ఎవరు దాన్ని ఆపజాలకపోయారు. ఇప్పుడు మామూలుగా ఎంత గొప్ప శాసనం చేసినా ఆ మామూలుగా చూడండి, విపక్షాల్లో ఉన్నప్పుడు ఒక ఒక వ్యక్తి అదే ఆయన ప్రభుత్వము నడుస్తుందనుకోండి, అదే వ్యక్తి విపక్షంలో విపక్షాధినేతగా ఉన్నాడు అనుకోండి, ఒక ముఖ్యమంత్రికి ఒక విపక్షాధినేతకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆయన రాజుగా ఉన్నప్పుడు కొంచెమైనా ప్రజల కోసం ఆలోచిస్తాడు, విపక్ష నేతగా ఉంటే ఏం చేస్తాడంటే ఆ రాజు ఏం చేస్తే దానికి ఆపోజిట్ గా మాట్లాడతాడు ఆ ముఖ్యమంత్రికి. అంటే అంతే కదండి, ఆయన మంచి చేసినా ఆ తప్పుగానే చూపిస్తారనమాట. అయితే అందుకని కొన్నిసార్లు ఏం చేస్తారంటే మంచి విషయాన్ని కూడా వాళ్ళు చెడుగా చూపించడం వల్ల ఏమో ప్రజలు ఏమన్నా తప్పు పడతారేమో అని ఆ రాజు భయపడే అవకాశం ఉంటుంది. తప్పు పట్టి ఒకవేళ నాకెక్కడేమన్నా ఓట్లు రాకుండా ఉంటాయేమో, నన్ను ఎన్నుకోరేమో అనే భయం ఉంటుంది ఇప్పుడు సామాన్య ప్రజలకి. కానీ ఆయన అలా కాదు, ఆయన ఏదైనా కరెక్ట్ అనుకొని ఒక శాసనం చేస్తే అది తప్పకుండా అందరూ అనుసరించాల్సిందే. అంత గొప్ప దానిని ఏమంటారండి, మనం ఏదనుకుంటే అది సాధించే వాళ్ళని దృఢ సంకల్పం ఉంది వాళ్ళకి, వాళ్ళని దృఢవ్రతులు అంటారు. అంటే మనం చేసే పని కరెక్ట్ అనిపించినప్పుడు అందులో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంకా వాళ్ళు అనుకున్న దృఢ సంకల్పం నుంచి వాళ్ళ మనసు మార్చుకోరు. ఎవరో ఇప్పుడు మనం వచ్చి ఎంతో గొప్ప పనిని చేస్తున్నాం అనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఇంటికే రావచ్చు, మనం ఫ్రెండ్సే గాని రిలేటివ్స్ గాని వచ్చి ఏమంటారు, మనం చేసే పని మంచిదని మనకు తెలుసు. కొంతమంది ఏమో అసలు మనం చేసేది మంచో కాదో వాళ్ళకి తెలియదు, తెలియక అది మంచిది కాదని చెప్పొచ్చు. కొంతమంది ఏమో మంచిదే అయినా అది చాలా కష్టమైన పని, చెయ్యడం కష్టం కాబట్టి చెయ్యొద్దు అని చెప్తారు. కొంతమంది ఏమో అసూయతోని మనం చెయ్యొద్దు అని చెప్తారు కదండి, అనేక రకాల వాళ్ళు ఉంటారు. అలా అని మనం ఎంతో గొప్ప పని అని మొదలుపెట్టి ఆచరించి చేస్తుంటే ఎవరో ఏదో అన్నారని మనం అది వదిలేసామనుకోండి, మనకు దృఢ సంకల్పం లేనట్టు. ఇప్పుడు మనము కొన్ని రోజుల నుంచి గీతాజ్ఞాన క్లాసులను వింటున్నారు,
మన భాగవతం క్లాసెస్ వింటున్నారు, వింటూ మీరు చాంటింగ్ చేస్తున్నారు. చేస్తుంటే ఎవరో ఒకళ్ళు ఏదో వచ్చి ఏదో ఒకటి చెప్తారు, అయ్యో ఇప్పుడు మీకు అవసరమా అండి, ఇప్పుడు మీకు ఎంత వయసు వచ్చిందని. అది ముసలి వాళ్ళు చేసేది, ఖాళీ కూర్చున్న వాళ్ళు చెయ్యాలి, కానీ ఇప్పుడు నీకెందుకు అవి. మనం రా యోగా క్లాస్కి వెళ్దాము, మనం మ్యూజిక్ నేర్చుకుందాము, మన శ్లోకాలు నేర్చుకుందాం. ఏదేదో వచ్చి నేర్పుతారు, ఏదో ఒకటి చెప్తారు, లేకపోతే మనం కిట్టి పార్టీకి పోదా అని రాని ఏదైనా పిలవచ్చు. ఇప్పుడు మనము మన దృఢ సంకల్పం లేకపోతే కొన్ని రోజులు ఆచరించి దాన్ని వదిలేసి ఆ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం బయట వాళ్ళకి. అదే మన సంకల్పం గట్టిగా ఉంటే వృధ మహారాజులాగా మనం ఏది మంచి అని అనుకున్నామో అదే ఖచ్చితంగా ఆచరించి చూపిస్తాం. అంతేనా మాతాజీ? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. మాతృభక్తి పరస్త్రీషు పత్న్యామర్తా ఇవాత్మనః ప్రజాసు పితృవన్ స్నిగ్ధః కింకరో బ్రహ్మవాదినాం. పరస్త్రీలను ఈ రాజు మాతృభావంతో గౌరవించును, భార్యను తన దేహంలో అర్ధభాగంగా పరిగణించును, ప్రజలకు కన్న తండ్రి అయి ఉండు ఇతడు భగవన్ మహిమలను ప్రచారం చేయు భక్తులకు కింకరుడై వర్తించును. ఇక్కడ ఏమంటున్నారండి? మామూలుగా మన సంప్రదాయం అంటే కృష్ణ చైతన్యంలో ఎవరైనా గాని మాతాజీలు, ఎవరైనా ప్రభుజీలు. మాతాజీ అంటే ఏంటండి? మాత అంటే అమ్మ, అంటే ఆ భార్య తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తల్లితో సమానం. వాళ్ళది వయసు ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా. అందుకని ఇక్కడ చెప్తున్నారు మాతృభావంతో మనకి ఆ భావం రావాలి అంటే మన మాట కూడా అలానే ఉండాలి, మన ఆలోచన కూడా అలానే ఉండాలి. అప్పుడు కదండి మన భావం అలా ఉండేది. ఇప్పుడు మన భావం ఎలా మార్చుకుంటాం? మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారానే మన భావం మారుతుంది. అందుకని అలా ఉండాలని మన సంప్రదాయంలో ఎవరినైనా మాతాజీ అని పిలుస్తాం. అంటే ఎవరైనా తల్లితో సమానం, కానీ భార్య మాత్రం శరీరంలో అర్ధభాగం. మనం చేసే మంచిలో చెడులో ఏ విషయంలో కష్టంలో సుఖంలో భార్య సగం పంచుకుంటుంది, మనం చేసే పుణ్యంలో కూడా సగభాగం భార్యకి ఇవ్వాలన్నమాట. అందుకని అంత విలువిచ్చారు. మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమాజంలో భార్యాభర్తలకి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చే విలువ అనేది తగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు మొత్తం మోడ్రన్ కల్చర్ వచ్చి భార్యకు భర్త విలువ ఇవ్వట్లేదు, భర్తకు భార్య విలువ ఇవ్వట్లేదు. అలా కాకుండా భార్యాభర్త ఇద్దరు కూడా ఒకరినొకళ్ళు గౌరవించుకోవాలి. అప్పుడే మనని చూసి మన పిల్లలు కానీ బయటి వాళ్ళు కానీ గౌరవిస్తారు. అంతే తప్ప భార్యకి విలువ ఇవ్వకపోవడం వలన మన ఇంట్లోనే ఆ ఇంటి యజమానికి ఇంటి మీద పట్టు తప్పిపోతుంది. అందుకని కొంచెం ఓపికతోని మనము మన మాటలైనా చేతలైనా మార్చుకుంటే మన కుటుంబం బాగుంటుంది. ఫస్ట్ మన కుటుంబం బాగుంటే ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది అన్నమాట. ఇంకొకళ్ళు ఇంకా ఆయన కేవలం ఇక్కడ కుటుంబం గురించి చెప్పాడు, ఇప్పుడు ప్రజలకు కన్న తండ్రి ఏ ఉండు అతడు భగవన్ మహిమలను ప్రచారం చేయు భక్తులకు కింకరుడై వర్తించును. ఏ విధంగా చూస్తున్నాడంట? ఆ రాజ్యంలోని ప్రజల్ని కన్న తండ్రిలాగా చూస్తున్నాడంట. ఇంకా ముఖ్యంగా ఏం చెప్పారండి? ఒక రాజు ఎలా ఉండాలి అంటే భగవంతుడి మహిమల్ని ప్రచారం చేయాలి, భగవంతుడి యొక్క భక్తుడై ఉండాలి, భగవంతుడి మహిమల్ని ప్రచారం చేయాలి. ఇప్పుడు రాజు ఏం చేస్తే అది ఖచ్చితంగా ప్రజలు అనుసరిస్తారండి. అంతగా అనుసరిస్తారా అని అనిపించేది నాకు ఒకప్పుడు. ఫేమస్ సెలబ్రిటీలు ఏం చేస్తే అది అందరూ చేస్తారా అని అనుకునేదాన్ని, అందరూ ఫాలో అవుతారా అని. కానీ నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి అయ్యాక చూడండి మోడీ కుర్తా అని ఆ మోడీ కుర్తా వేసుకొని వాళ్ళు లేరనమాట. ప్రతి ఒక్కళ్ళు అదే. ఆ తర్వాత అర్థమైంది ఓ సెలబ్రిటీలు ఏం చేస్తేనూ ప్రజలు అంతగా ఫాలో అవుతారా అనిపించింది అనమాట. అంటే ఒక రాజు గొప్పగా ఉంటే ఆయన గొప్ప భక్తుడైతే ఆయనని చూచి ఆ ప్రజలు కూడా కేవలము ఇంట్లో వాళ్లే కాదు ఇప్పుడు రాజుకి ఆ మొత్తము ఆ రాజ్యం అంతా తన ఇల్లు అవుతుంది అనమాట. అందులో ఉన్న ప్రజలందరూ కూడా పిల్లలు అవుతారు. అంటే ఒక తండ్రిని చూసి పిల్లలు ఎలా అనుసరిస్తారో ఒక రాజుని చూసి ఆ రాజ్య ప్రజలందరూ కూడా అనుసరిస్తారనమాట. ఆయన భక్తుడైతే ఆయన భగవంతుడి లీలల్ని ప్రచారం చేస్తే మహిమల్ని ప్రచారం చేస్తే ప్రజలు కూడా అనుసరిస్తారు. ఎవరైనా భగవంతుడి లీలలు మహిమలు విన్నవాళ్ళు తప్పు చేయడానికి ఇష్టపడతారండి? ఏ తప్పు చేయాలన్నా అయ్యో వాళ్ళ మనస్సాక్షి ఒకటికి 100 సార్లు వాళ్ళకి చెప్తుంది నువ్వు చేసేది తప్పు తప్పు అని. అప్పుడు ఆటోమేటిక్ గా తప్పు చేసే గుణం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినాక ఇంకా ఆ రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉంటాయండి? ఆటోమేటిక్ గా రాజు కష్టపడకుండానే రాజ్యంలో ఉన్న సమస్యలన్నీ సమసిపోతాయి. ఇంకా అప్పుడు ఆ రాజ్యం మంచిగా సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడి మహిమల్ని కీర్తించడము ఆయన లీలల్ని ప్రచారం చేస్తే భగవంతుడికి ఏమి లాభం వస్తుందో ఆయనేమి సంతోషిస్తాడో తర్వాత విషయం అండి. అది నమ్మినా నమ్మకపోయినా అందరూ మనకు మాత్రం ఖచ్చితంగా భౌతికంగా లాభమే వస్తుంది. మన ఇప్పుడు మన ఇంట్లో మనం చేస్తే మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, మన పిల్లలు మన మాట వింటారు. అదైతే మనకు ఫస్ట్ కనిపించే బెనిఫిట్ అండి. ఇంకొకటి మన నిగూఢంగా భగవద్గీతను విని అర్థం చేసుకుంటే మనం చేసే పని అంతా ఏ కర్మ, కర్మ అంటే పని, మనం చేసే ఏ పని అయినా కృష్ణ భగవాన్ని సంతోషపెట్టడం కోసం చేస్తే మనకి ఇంకా పాపము పుణ్యము ఏమి రావన్నమాట. ఆటోమేటిక్ గా మన కుటుంబము మన సమాజము ప్రశాంతంగా ఉంటుంది. భాష్యము ఎవరు చదువుతారు మాతాజీ? నెక్స్ట్ ఇంద్రవాణి మాతాజీ చదువుతారు మాతాజీ? విద్వాంసుడైన వాడు భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ మాతృభావంతో గావించును. ఇతరుల సొమ్మును రహదారి పైన గల చెత్త వలె చూచును. ఇతరులను తన వలె గౌరవించును. విద్వాంసుని ఇట్టి లక్షణములను చాణిక్య పండితుడు వర్ణించి ఉండెను. విద్య యొక్క ప్రామాణికత ఈ విధముగా నుండవలెను. విద్య అనగా కేవలం డిగ్రీలు పొందుట మాత్రమే కాదు, తన జీవితంలో నేర్చిన దానిని మనుజుడు ఆచరించి చూపవలెను. ఇట్టి మహాలక్షణములు పృథు మహారాజు జీవితంలో ప్రస్ఫుటముగా గోచరించెను. తాను రాజైనప్పటికీ అతడు భగవద్భక్తులకు కింకరుని వలె వర్తించెను. భక్తుడు రాజప్రసాదమున కేగినచో వైదిక మర్యాద ప్రకారము రాజు తన ఆసనమును వెంటనే అతనికి వసగవలెను. బ్రహ్మవాదినా అను పదము ఇచ్చట ప్రధానమైనది. బ్రహ్మవాది అను పదము భగవత్ భక్తులను సూచించింది. బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనునవి పరబ్రహ్మము యొక్క వివిధ తత్వములు. ఇక ఆ పరబ్రహ్మము సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. భగవద్గీతలో 10.12 ఈ విషయమును అంగీకరించి ఉన్నాడు. పరం బ్రహ్మ పరం ధామ కనుక బ్రహ్మవాదినాం అను పదము కృష్ణ భక్తులను సూచించుచున్నది. రాజ్యం ఎల్లప్పుడూ భగవద్భక్తులను సేవింపవలెను. అంతేగాక ఆదర్శనీయమగు ప్రభుత్వము భక్తుల ఆదేశానుసారమే నడవవలెను. పృథు మహారాజు ఈ సిద్ధాంతమును అనుసరించను గనుక మిగుల ప్రశంసింపబడెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థాంక్యూ మాతాజీ. ఇక్కడ విద్వాంసుడు అని సంబోధించాడండి. విద్వాంసుడు అంటే మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటండి, గొప్ప జ్ఞానం ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడు, లేకపోతే ఏదో కళలో ప్రావీణ్యం ఉన్నవాడు. కళలు అంటే అది మ్యూజిక్ కానీ ఆర్ట్ కానీ ఇంకేవైనా ఒక కళలు, ఫైన్ ఆర్ట్స్ అంటారు కదండి, వాటిల్లో ఏమైనా ప్రావీణ్యం ఉంటే వాళ్ళనే విద్వాంసులు అంటారని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, విద్వాంసుడైన వాడు పరస్త్రీని భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ మాతృభావంతో గాంచును అని. అంటే విద్వాంసుడు అంటే కేవలము భౌతికమైన కళలు మాత్రమే కాదు, భగవంతుడి జ్ఞానము, భగవంతుడికి సంబంధించిన జ్ఞానము, భగవంతుడి ఇచ్చిన జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళందరూ విద్వాంసులు అన్నమాట. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారంటే
ఆ అందరినీ మాతృభావంతోనే చూస్తారు. అది అది మనం చర్చించాం కదండి. అయితే మన మామూలుగా ఇతరుల సొమ్ము అంట చెత్త వలే చూస్తాడంట మన సొమ్ము కాకపోతే. ఇంకొకటి చాణుక్య పండితుడు చెప్తున్నాడు, అందరినీ కూడా గౌరవిస్తాడు. మామూలుగా మనము ఏ విధంగా చూస్తామంటే విద్య అంటే భౌతికమైన డిగ్రీలు మాత్రమే మనకు తెలిసిన విద్య, అంతే తప్ప భౌతికమైన డిగ్రీ లేకుండా వాళ్ళకి ఎంత జ్ఞానవంతులైనా వాళ్ళ ఆచరణ ఎంత బాగున్నా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఇప్పుడు మనకి సమాజంలో గౌరవం లేదు. కేవలము భౌతికమైన విద్యకే మనం ఎక్కువగా గౌరవిస్తున్నాం. కానీ అలా అది గొప్ప విద్య కాదు అని చెప్తున్నారు ఇక్కడ. మామూలుగా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒక భక్తుల్ని ఎలా గౌరవించాలో ఆ విధంగా గౌరవించి చూపిస్తున్నాడు. ఆయన స్వయంగా భగవంతుడి యొక్క స్వరూపం, ఆయన ఇంకెవరికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా మనందరికీ చూపించడం కోసం భక్తుడు వస్తే కింకరుడులా ఉంటారంట. కింకరుడు అంటే సేవకుడు, ఒక సేవకుడిలాగా తన రాజ్య సింహాసనాన్ని ఇచ్చి ఆయన వాళ్ళకి సేవ చేసేవాడు అన్నమాట. అంటే భగవంతుడి భక్తుడని ఎలా గుర్తుపడతారండి? ఇప్పుడు మనలో మనము మనం ఒక డాక్టర్ అనుకోండి, ఆ ఎదుటి వ్యక్తికి ఏ డాక్టర్ కదా అని ఎప్పుడు స్టెథోస్కోప్ వేసుకొని తిరగరు కదండి. ఒక డాక్టర్కి తెలుస్తుంది ఎదుటి వాళ్ళు డాక్టరా కాదా అని, ఒక రెండు మాటలు మాట్లాడితే తెలిసిపోతుంది వాళ్ళకి. ఒక ఇంజనీర్కి తెలుస్తుంది కదండి వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అని. మనం నార్మల్ గా ఉన్నాం అనుకోండి, వంట గురించి మనం ఏదైనా ఒక డిష్ గురించి మాట్లాడితే తెలిసిపోతుంది ఎదుటి వాళ్ళు అసలు వంట చేస్తారా, ఇంట్లో వాళ్ళ హస్బెండ్ చేత చేయిస్తారా అని కదండి. అంతే ఇక్కడ కూడా ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఎదుటి వాళ్ళలో ఉన్న భక్తిని ఆయన తెలుసుకోగలడు. మన దగ్గర లేనిది ఎవరికి ఇవ్వలేము, మన దగ్గర లేని కళని ఇతరులలో ఉంది అని గుర్తించలేను కూడా. ఒకవేళ వాళ్లకు ఉన్న దాని యొక్క విలువను కూడా మనం తెలుసుకోలేము. గొప్ప భక్తులకే ఎదుటి వారిలోని గొప్ప భక్తి అనేది అర్థమవుతుంది. అది భక్తి అనేది కేవలం ప్రదర్శితమైంది కాదండి, కేవలము అది మనసులో ఉన్న భావం భక్తి అంటే. మనం ఎక్కువగా కిలో పసుపు కుంకుమ వేస్తే అది ఎక్కువ భక్తి కాదండి, వాళ్ళ భావన భక్తి అనేది. అంత గొప్ప భక్తులు వస్తే ఆయన వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇచ్చి సేవ చేసేవాడు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్తున్నాడు, పరం బ్రహ్మ పరం ధామ, కనుక బ్రహ్మవాదినం అనే పదము కృష్ణ భక్తులని సూచిస్తున్నది. రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గొప్ప భక్తుల్ని పూజిస్తారో వాళ్ళకి విలువనిస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందన్నమాట. అందుకని ఆయన ఎప్పుడు అదే సిద్ధాంతాన్ని అనుసరించారు బుద్ధ మహారాజు. నెక్స్ట్ అండి 18వ శ్లోకం. దేహి దేహి నామాత్మవత్ ప్రేష్ఠః ముక్తసంగా ప్రపంగో అయం దండపాణీర సాధుషు దేహదారులగు జీవులందరి ఎడ ఈ రాజు తన వలె ప్రియమును కలిగి ఉండును, బంధువుల ఆనందమును ఇతడు ఎల్లప్పుడూ వృద్ధి చేయును, ముక్త పురుషులతో సన్నిహిత ముగా సాహచర్యము నేర్పు నితడు నేరస్తులను శిక్షించగలడు. ఎవరు చదువుతారు మాతాజీ? లక్ష్మి శ్రీదేవి చదవమనండి మాతాజీ. శ్రీదేవి మాతాజీ. ఓకే మాతాజీ, మాతాజీ చదవమంటారా? చదవండి మాతాజీ. భాష్యము, దేహినాం అను పదము దేహధారులను సూచించును. జీవులు 84 లక్షల సంఖ్యలో గల వివిధ దేహములను కలిగి ఉన్నారు. ఆ జీవులందరినీ రాజు
తన వలనే గాంచెను. కాని నేటి కాలమున నామమాత్ర రాజులు, దేశాధినేతలు ఇతర జీవులను తమ వలే భావింపరు. వారిలో ఎక్కువ మంది మాంసాహారులే ఉందరు. ఒకవేళ మాంసాహారులు కాకపోయినను ధర్మాత్ములమని పుణ్యాత్ములమని ప్రదర్శించుకొనినను తమ రాజ్యమున గోవధను మాత్రము అనుమతింతురు. పాపులకు అట్టి దేశాధినేతలు నిజమునకు ఎన్నడూ లోకప్రియులు కాజాలరు. ఈ శ్లోకంలోని మరి యొక్క ముఖ్య పదము ముక్త సంఘ ప్రసంగ అనున్నది. పృథు మహారాజు ఎల్లప్పుడూ ముక్త పురుషులతో సాంగత్యము నెరిపినట్లు అది సూచించుచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ దేహినాం అంటే కేవలం దేహము అంటే మానవులు మనమే కాదండి, మనతో పాటుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ మొత్తం భూమి మీద. ఆ 84 లక్షల జీవరాశులు కూడా దేహాలే. ఇప్పుడు మనము కనుక భగవంతుణ్ణి గురించి తెలుసుకుంటే, ఈ ముందు శ్లోకంలో ఏం చెప్పారండి మనకి, ఇక్కడ బ్రహ్మము పరమాత్మ భగవానుడు మనకు తెలుసు. ఎన్నోసార్లు చర్చించాం ఈ మూడిటి గురించి. బ్రహ్మము అంటే ఆ భగవంతుడి యొక్క మొత్తము, ఈ బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మంగా పోలుస్తాం. బ్రహ్మ వేరండి, బ్రహ్మము వేరు. బ్రహ్మము అంటే మొత్తం బ్రహ్మాండం, దాన్ని కూడా మనం బ్రహ్మము అనొచ్చు. ఇంకొకటి పరమాత్మ. పరమాత్మనే ప్రతి ఒక్క యొక్క దేహంలో మన జీవుడితో పాటు సాక్షిభూతుడిగా మనతో పాటు ఉండి మన కర్మలను అన్నిటినీ చూస్తూ ఉంటాడు. మనకు అవసరమైనప్పుడు లోపల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు, నువ్వు చేసేది తప్పు అని. కానీ మనం పట్టించుకోమనుకోండి, ఆ విధంగా పరమాత్మ మనలో ఉంటాడు. అయితే ఈ పరమాత్మ దేహినామంటే ఆ మనం ఒక్కళ్ళు వినండి, ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నట్టు కనుక ఎవరైనా తెలుసుకుంటే ఇంకా ఏ జీవికైనా మనం హాని చేయగలమా? ఎవరైతే ఈ భగవంతుడి గురించి పరమాత్మ గురించి జ్ఞానం లేని వాళ్ళు ఎదుటి జీవికి ఆ హాని చేయగలరు. నువ్వు హాని చేస్తున్నావు అంటే మనం అభక్తులము. మనం భక్తులమైతే ఏ జీవికి హాని చెయ్యకూడదు. ఒకవేళ హాని చెయ్యకూడదు అంటే ఎవరు కూడా ఇక్కడ ఏం చెప్పింది, మాంసాహారులు ఉండరు. ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పారండి, వాళ్ళు గొప్ప పుణ్యాత్ములు అయి ఉంటారు. ఇంకొకటి వాళ్ళు గోవధని నిషేధిస్తారు. ఇప్పుడు రాజులు ఎలా ఉన్నారండి, వాళ్లే పుణ్యాత్ములు కాదు, వాళ్లే ఎదుటి యొక్క జీవిలోని ఆ పరమాత్మని చూడట్లేదు, అందుకని వాళ్లే ఆ మాంసాహారం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి ప్రజలకి, ప్రజలకి వాళ్ళు చెప్పలేరు, గోవధని నిషేధించరు. అలాంటి వాళ్ళని అసలు రాజులుగానే ఒప్పుకోకూడదు. కానీ మన పరిస్థితి ఇప్పుడు ఈ కలియుగంలో ఎక్కువ మంది శూద్రులే, ఆ శూద్రుల్నే మనం ఎన్నుకుంటున్నాం, అందుకనే మన పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా ఉందన్నమాట. ఒకవేళ నిజానికి గనక వాళ్ళు గోవధని మాంసాహారాన్ని నిషేధిస్తే అందరూ ఒప్పుకోరు, అందరి పరిస్థితి ఒకటే విధంగా ఉంది. ఒప్పుకోకపోతే వాళ్ళు మళ్ళీ గెలవలేరు కదా, మళ్ళీ రాజ్యాధినేతలు అవ్వలేరు. అందుకని కొంతమందికి ఇష్టమున్నా చెయ్యాలని వాళ్ళు భయపడి చెయ్యరు. మళ్ళీ ఆ మమ్మల్ని ఎన్నుకోరేమో అని ఆ రాజ్యం మీద ఆ సింహాసనం మీద ఎక్కువ ప్రేమతోని కూడా కొంతమంది తెలిసినా కానీ చెయ్యరు. ఎందుకంటే లోకప్రియంగా ఉంటారు. లోకమంతా ఏం కోరుకుంటుంది, కావాలని కోరుకుంటుంది మాంసాహారము. అందుకే వాళ్ళు కూడా నిషేధించరు అన్నమాట. ఈ శ్లోకంలో ముఖ్య పదము ముక్త సంఘ ప్రసంగ అంటే ముక్త పురుషులతోని ఆయన సాంగత్యాన్ని చేసేవాడు ప్రధ మహారాజు. ఎంత గొప్ప విషయం అండి. ముక్త పురుషులు ఎవరు, భగవంతుడి జ్ఞానం ఎవరు తెలుసుకుంటారో, ఎవరు ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్లే ముక్త పురుషులు కదండి. వాళ్ళకే ముక్తి పదానికి వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. వాళ్ళు భగవంతుడి నామం జపించడం వల్ల ముక్త పురుషులు అయ్యే స్థాయిని పొందుతారు. అలాంటి వాళ్లతోని సాంగత్యం చేస్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడు మనకి, మనం కూడా అలాంటి వాళ్లతో సాంగత్యం చెయ్యాలి. కేవలము టైం పాస్ కోసము ఆ మాట్లాడే వాళ్లతోని సాంగత్యం చెయ్యకూడదు. ఆ తర్వాత ఒక 1 అవర్ పక్కన వాళ్ళతో, ఎవరి పక్కింటి వాళ్ళతో టైం పాస్ చేశాక ఒకసారి మనని మనం ప్రశ్నించుకోవాలి, బృద మహారాజు మనకి ఏం చెప్తున్నాడు, ఏం తెలుసుకున్నాను ఈ టైం పాస్ లో నేను ఈ 1 అవర్ లో పక్కింటి వాళ్లతోని అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే,
ఎక్కువగా ఆడవాళ్ళ నేచర్ ఇది, ఒకళ్ళు మీరు మేము అని కాదు, అందరిది అదే నేచర్. ఏం తెలుస్తుంది అంటే ఇంకా ఇంకొక ఎదురింగింటి ఆమె గురించి, ఇంకో పక్కింటి ఆమె గురించి, ఇంకెవరి గురించో మాట్లాడి ఏం చేస్తాము లాస్ట్కి కంక్లూజన్ ఏంటి అంటే వాళ్ళందరి కర్మలు కొంచెం మూట కట్టుకుంటాం అనమాట. అదే కదండి చేసేది. అందుకని మనం కర్మల మూట పెంచొద్దు, కర్మల మూట విప్పాలి. మూట విప్పాలి అంటే ముక్త పురుషులతోని సాంగత్యం చేయాలి. అంటే మూట విప్పాలి అంటే భాగవతం వినండి, మూట కట్టుకోవాలంటే పక్కింటి వాళ్ళతో ముచ్చట పెట్టండి. ఓకే మాతాజీ, నైన్ అయిపోయింది. కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు చాలా బాగా చెప్పారు. నేను 2 మినిట్స్ చేసేస్తాను, అసలు అంత బాగా అర్థమైపోయింది. పృథు మహారాజే మాకు ఒక మార్గదర్శన అనేసి అనిపించింది మాతాజీ. ప్రతిరోజు వింటుంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా అదే కాకుండా ఆయన అసలు పృథు మహారాజుని యాక్చువల్లీ ఎవరు చంపలేరు ఆయనని. ఒక్క నిమిషం మాతాజీ. ఆ తర్వాత వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు, ఆయన ఎవ్వరు చంపలేరు, పరిస్థితులు అల్లాకోలంగా ఆయన వచ్చినప్పుడు పరిస్థితులు అల్లాకోలంగా ఉన్నాయి, అధర్మం ఎక్కువగా ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఆయన రావడం జరిగింది. అదే కాకుండా ఇంత చాలా మంచి విషయం తెలుసుకున్నాం ఏమంటే, అసలు ఎన్ని కష్టాలు వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆయన ఎంత అవలీలగా తీసేవాడంటే, మన శ్వాస ఏ విధంగా ఎలా ఈజీగా వెళ్ళిపోతుందో అంత చక్కగా ఆయన తీసుకొని వెళ్ళేవాడు అన్నమాట. అంటే అంత చాలా స్వభావం అంత మంచిది, అంత కూల్ పర్సన్ పృథు మహారాజు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన నిష్పక్షపాతి, ధర్మ మార్గాన్ని ఆచరిస్తాడు, శిక్షలందరికీ ఒకటే విధంగా వేస్తాడు. అదే కాకుండా ఇంకా చాలా ఆయన శాసనం, ఎలాంటి శాసనం చేసినా ఆయన వాటిని జవదాటేవాడు కాదు. అంటే అంత చక్కగా పరిపాలన నైపుణ్యం ఆయనలో ఉన్నది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన సత్యాన్నే మాట్లాడతాడు, వృద్ధులకు సేవ చేస్తాడు, శరణాగతులను ఆశ్రయిస్తాడు, మళ్ళీ అంతే అందరికీ గౌరవం ఇస్తాడు ఎవరికైనా కానీ, అంతకన్నా మించి దీన వత్సలుడని తెలుసుకున్నాము. అంతేకాకుండా పరస్త్రీనందరూ కూడా తల్లితో సమానంగా చూడము, భార్యని తన దేహంలో సగభాగంగా చూడము, ప్రజలని కన్న తండ్రిలా చూసుకోవడము, అదేవిధంగా భక్తులను అందరినీ కూడా అంటే కింకరుడు అంటే ఒక సేవకుల్లా చూసుకోవడము ఆయన చేసేవాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా మాంస భక్షణ గో ఆత్మని కూడా చేయగు ని రక్షించాలి అనేది కూడా ఆయనది ఒకటి ఉండే అని తెలుసుకున్నాం మాతాజీ. అంతేకాకుండా ఆయన ఒక ముక్త పురుషుడు, అంటే భగవంతుని జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళతో ఆయన సాంగత్యం చేసేవాడు అని తెలుసుకున్నాం మాతాజీ. చాలా బాగుంది. పృథు మహారాజు నిన్న నుండి వింటా ఉన్నాము. ఒక శ్రీరామచంద్రుడు తర్వాత మళ్ళీ అలాంటి ఒక ఉత్తమ పురుషుడు వింటున్నామంటే పృథు మహారాజు గురించి వింటున్నాం మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొత్త వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు కదా మాతాజీ. పరిమళ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ పరిమళ మాతాజీ. శశికళ మాతాజీ, హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ, మీరు ఎప్పటి నుంచి వింటున్నారు మాతాజీ భాగవతం క్లాసులు? నేను దసరా నుంచి వింటున్నాను మాతాజీ. నాలుగో స్కందం నుంచే వింటున్నాను మాతాజీ. ఓకే మాతాజీ. ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా మాతాజీ? ఆహా లేదు మాతాజీ, ఫస్ట్ టైం. ఓకే. భగవద్గీత విన్నారా మాతాజీ? ఆహా లేదు, మామూలుగా టీవీలో అలా సినిమాలు సీరియల్స్ అలా చూడడమే, కానీ భగవద్గీత ఎప్పుడు వినలేదు. ఓకే మాతాజీ. మీకేమైనా సందేహాలు ఉన్నాయా మాతాజీ ఈ రోజు క్లాస్ లో? ఈ రోజు క్లాస్ లో ఏం లేదు, కానీ అంతకు ముందు 3 స్కందాలు నేను వినలేదు కదా. ఇప్పుడు మీరు కొత్త క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటా, ఏదో వచ్చింది అందులో, నేను మళ్ళీ జాయిన్ కావచ్చా? జాయిన్ కావచ్చు మాతాజీ. ఎందుకంటే అందులో ఫస్ట్ నుంచి మళ్ళీ ఇస్తారు, మళ్ళీ ఉంటుంది కదా ఫస్ట్ నుంచి, అది మళ్ళీ నేను 4 4 స్కందాల వరకు అందులో విందామని. లేదు మాతాజీ, మీరు చూసిన లింక్. ఒక్క నిమిషం మాతాజీ, నేను రికార్డ్ ఆఫ్ చేస్తాను. హరే కృష్ణ.